కూడొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హెబ్రీ పత్రికలో ఒక వాక్యాన్ని ఈరోజు ధ్యాన నిమిత్తం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4:10 చదువుకుందాం. అందరు బైబిల్ తీయండి. హెబ్రీ పత్రిక 4:10. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన కొంతమంది విశ్రాంతిలో ప్రవేశించకుండా అవిధేయత వలన, మూర్ఖత్వం వలన, సొనకటం వలన, గొనగటం వలన, దేవుని కార్యాలను గుర్తించకపోవడం వలన ఆ విశ్రాంతిలో వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. మన దేవుడు 6 రోజులు సృష్టిని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. మన దేవుడు పనిమంతుడు, సోమరిపోతుడు కాదు. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, పని బాట లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటారు. 6 రోజులు ఆయన పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా వారి కార్యాలు ముగించుకొని విశ్రాంతిలో ప్రవేశించుదరు అని. కొంతమంది అవిధేయత వలన ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అని తేట తెల్లగా ఇక్కడ రాసింది. అదే 4:1 ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానం ఇంకా నిలిచే ఉండగా విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానం ఇంకా నిలిచే ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఈ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని విశ్రాంతిలో ప్రవేశించదమన్న. ఈరోజు చాలామందికి మెంటల్ డిప్రెషను, శరీరం రోగాలు, ప్రాణానికి రోగాలు, ఆత్మకి రోగాలు, డాక్టర్లకు అందుబాటున్న రోగాలు. డాక్టర్ల దగ్గరికి పోతే డాక్టర్లు ఒకటే మాట చెప్తారు, రెస్ట్ బెస్ట్ అంట. మందులు వేయాల్సిన అవసరం లేదు, వీళ్ళకి రెస్ట్ తీసుకుంటే చాలు. మైండ్కి రెస్ట్ ఉండాలి, శరీరానికి రెస్ట్ ఉండాలి, ప్రాణానికి రెస్ట్ ఉండాలి, ఆత్మకి రెస్ట్ ఉండాలి అని ఖచ్చితంగా వాళ్ళు తేట తెల్లగా చెప్తారు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, 6 రోజులు నేను సృష్టిని సృష్టించా, 7వ రోజు నేను విశ్రాంతి తీసుకున్నా. నా విశ్రాంతిలో ప్రవేశించిన ప్రజలు కూడా వారి కార్యములను ముగించుకొని ఈ భూమి మీద వారి కార్యములు కూడా ముగించుకొని వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఈ విశ్రాంతిలో ప్రవేశించదమన్న ఈ వాగ్దానం ఎవడైనా తప్పిపోతాడేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఎవడైనా ఈ వాగ్దానంలోనికి ప్రవేశించకుండా తప్పిపోతాడేమో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. బైబిల్లో
కొన్ని విశ్రాంతులు మీకు నేను రెఫరెన్స్లతో ఆధారాలతో చూపిస్తాను. మొట్టమొదటిది మత్తయి సువార్త 11:28 చదువుకుందాం. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రక్షణ అనుభవం ఎవరికైతే ఉంటుందో, భారం మోసుకుంటూ పాప భారాన్ని మోసుకుంటూ తిరిగేవాడికి విశ్రాంతి ఉండదు. పాపంలో ఉన్నవానికి శరీరంలో నెమ్మది ఉండదు. పాపంలో జీవించుచున్న వానికి విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. అందుకనే యేసయ్య చెప్తున్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ పాప భారాన్ని తీసివేసుకోండి. ఎవడైతే తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెడతాడో వాడికి రక్షణ అనే ఒక నెమ్మది, సాల్వేషన్, రక్షణ అనే ఒక నెమ్మదిని దేవుడికి ఇస్తాడు. రక్షించబడిన వానికి ఎక్కడ లేని నెమ్మది, నెమ్మది అయిన బ్రతుకు రక్షించబడిన వ్యక్తికి మనకు కనిపిస్తుంది. ప్రశాంతంగా నెమ్మది పొందే, ప్రశాంతంగా ఉండే అనుభవం, నెమ్మది పొందే అనుభవం, విశ్రాంతిగా ఉండే అనుభవం. రక్షణ లేనప్పుడు ప్రతి ఒక్కదానికి ఏదో పరిగెత్తడమే పని, ఒక దగ్గర ఉండరు. రక్షణ లేని వారికి కలవరంతో కూడిన బ్రతుకుంటుంది. కారణం పాపం, పాపం వలన నెమ్మది లేని బ్రతుకుతో జీవిస్తుంటారు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే ముందు నువ్వు రక్షించబడాలి. పాపమునకు నువ్వు చోటివ్వకూడదు. పాపానికి చోటు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో రక్షించబడతావో. రక్షించబడినప్పుడు నీకు తెలియని ఒక నెమ్మది నీకు వస్తుంది. ఎందుకో తెలుసా? నీ పాపము సముద్రపు అగాధంలో దేవుడు పారేసేవాడు కనుక. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నీ పాపము వీపు వెనక పారవేశాడు కనుక. నీకు తెలియని నెమ్మది, నిన్ను వెంటాడుతున్న పాపం నిన్ను ఇక మీదట నీకు వెతికినా దొరకని స్థితిలో నీకు దేవుడు చేసేసాడు గనక. ఒక రక్షణ అనుభవం నీకు దేవుడు ప్రసాదించాడు గనక నీకు ఎక్కడ లేని ఒక ఆనందం, నెమ్మది, శాంతి దేవుడికి ప్రసాదిస్తాయి. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో ఆయన విశ్రాంతిలోనికి నువ్వు కూడా ప్రవేశించావు. పాపంలో ఉన్నవాడు పాపంలో ఉన్నవాడు వాడు ఒక దగ్గర నిలబడడు. వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. వాడి జీవితం ఎక్కడ ముగిస్తుందో వాడికే తెలియదు. ఎవరి మాట వినడు. వాడు శరీరం పాపంలో ఉంది కనుక ఆ పాపపు బానిసత్వంలో ఐగుప్తులు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా బానిసలుగా ఉన్నారో, పాపపు బానిసలో సాతాని కింద బానిసపు కోరల క్రింద ఉంటూ నెమ్మది లేని బ్రతుకుతో ఎట్టి సాకిరి శరీరానికి నెమ్మది లేని స్థితిలో శరీరాన్ని గాయపరుచుకుంటూ, శరీరాన్ని బాధపరుచుకుంటూ, శరీరాన్ని నలగగొట్టుకుంటూ, శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ, నెమ్మది లేని స్థితిలో ఇంటి పట్టును ఉండకుండా, కుటుంబాన్ని చూసుకోకుండా, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా సరిగ్గా గమనించుకోకుండా పాపంలో ఉన్నవానికి నెమ్మది ఉండదు. వాడిని ఎన్ని బంధకాలతో బంధించినను వాడిని వాడు గాయపరుచుకుంటాడు. వాడి సమాధుల తోటలో పోయి కూర్చుంటాడు.
ఏం రాను ఇంతకి ఇలాగున్నావు అంటే నాకు నెమ్మది లేదు అంటాడు. పాపంలో ఉన్నవానికి నెమ్మది ఉండదు. నువ్వు నిజముగా దేవుని నమ్ముకున్న బిడ్డవైతే నువ్వు నెమ్మదిగా ఉంటావు. హల్లెలూయా. ఆ నెమ్మదిలో నువ్వు ప్రవేశిస్తే యేసయ్యా మన సృష్టికర్త అయిన దేవుడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్న ఆ విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించిన వాడివి, ప్రవేశించిన దానివైతే నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన అనుభవంలో విశ్రాంతి కలిగే ఒక అనుభవాన్ని నువ్వు అనుభవిస్తావు. రక్షించబడిన తర్వాత చూడండి, వాడు నెమ్మదిగా ఉంటాడు. ఎరా ఇంత నెమ్మదిగా ఉన్నావంటే నేను రక్షించబడ్డాను, నేను రక్షించబడ్డాను, నెమ్మదిలోనికి ప్రవేశించాను, ఆయన నెమ్మదిలో నేను కూడా ఆయన నెమ్మదిలో నేను ప్రవేశించాను, నేను రక్షించబడ్డాను. రక్షించబడిన వాడు నెమ్మదిగా ఉంటాడు, నెమ్మదిలో ప్రవేశించిన వాడు అవుతాడు. ఆయన నెమ్మదిలో ప్రవేశిస్తే నువ్వు రక్షించబడిన బిడ్డగా ఉంటావు. రక్షించబడిన వాని నోటి నుండి కొత్త కీర్తనలు వినబడతాయి. చవడగొట్టండి గట్టిగా. కొత్త కీర్తనలు వినబడతాయి. ఎందుకు వినబడతాయంటే పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాడు కనుక వాడి జీవితంలో ఒక నెమ్మది, నెమ్మది. ఈ పాపంలో ఉన్నవాడికి ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరూ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన వాడి నెమ్మదైన బ్రతుకు వాడికి ఇవ్వలేడు. అందుకనే మన దేవుడు పరమ వైద్యుడై ఉన్నాడు. నీకు రక్షణ అనుభవాన్ని ప్రసాదించడానికి, నీ ప్రాణానికి రక్షణను ప్రసాదించి నీకు నీ ప్రాణానికి ఇదే నెమ్మది, నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది ఇది ఎత్తుకుని నడువు అంటాడు. నా చదువుకున్న రెఫరెన్స్లో అదే ఉంది. నెమ్మదిగా ప్రశాంతంగా మన జీవితంలో ఒక నెమ్మదిలో ప్రవేశించాం బాప్టిజం పొందటం వలన. మన కార్యములను ముగించుకొని ఏమేం కార్యాలు ముగించాలి ఈ భూమి మీద, ఆ విశ్రాంతిలో ప్రవేశించిన మనము ఏ కార్యక్రమాలు మనం ముగించాలి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేసి మనం ముగించుకున్నాడు తన జీవితాన్ని. మనము కూడా తన విశ్రాంతిలో ప్రవేశించిన వారు. మనం ఖాళీగా ఉండకూడదు, మనం కూడా పనిచేయాలి, దేవుడిలాగా పనిచేయాలి. ఆ విశ్రాంతిలో ప్రవేశించిన మనము మొట్టమొదటిగా మన జీవితంలో మనము రక్షించబడడం, పాపం నుండి విముక్తి పొందడం, ప్రయాసపడి పాప భారం మోసుకుని సమస్త జిల్లారని ఎదుకరండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఈ విశ్రాంతి నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఎంత పెద్ద 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 హాస్పిటల్లోకి వెళ్ళినా ఈ విశ్రాంతి నీకు దొరకదు, దొరకదు. అది దేవుని సన్నిధిలో తప్ప, దేవుని పాద సన్నిధిలో తప్ప, ఆయన కలువరి సిలువ దగ్గర తప్ప నీకు ఇంకా ఎక్కడ దొరకదు. మొట్టమొదటిగా నీ ప్రాణానికి నెమ్మది కావాలి, నెమ్మది కావాలి. నీ శరీరానికి నెమ్మది కావాలి, నీ ప్రాణానికి నెమ్మది కావాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో సెకండ్ పాయింట్ మనం గమనించి చూస్తే అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిదిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి తాగారు. ఆ బండ క్రీస్తే. ఇది ఇటు మేఘముంది, ఇలా మేఘముంది, పైన మేఘముంది, దాని మధ్యలో నుంచి ఇస్రాయేల్ ప్రజలు ఆ సముద్రాన్ని దాటారు. బాప్టిజానికి సాదృశ్యమైన ఆ సముద్రాన్ని దాటుకుంటూ వెళుతూ ఉన్నారు. కానీ వీళ్ళు అంటున్నారు, ఫరో సైన్యం తరుగుకొని వస్తుంది, మాకు నెమ్మది లేకుండా చేసేసావు మోషే, ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఐగుప్తుల సమాధులు లేవా
బీరకాయలు లేవా? బీరకాయలు లేవా? వాళ్ళకి బానిసలుగానే ఉంటాం కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు నెమ్మది లేకుండా తీసేసాం మా శరీరానికి. ఇక్కడ చావాలా మేము? ఇక్కడ సమాధి చేయాలా మమ్మల్ని? ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయాలా మమ్మల్ని? సమాధి ఇక్కడ చేయడానికి తీసుకొచ్చావు మమ్మల్ని అని మోషే మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా. దేవుడు మోషేకు ఒక మాట చెప్పాడు, వాళ్ళకి ఈ మాట చెప్పు అన్నాడు. ఏం చెప్పమన్నాడు? నిర్గమకాండ 14:10 దేవుడు మోషేకు ఒక మాట చెప్పి వాళ్ళకి చెప్పమన్నాడు. బాప్తిజం అంటే ఏమనుకుంటున్నారు? ఇటు మేఘం, ఇటు మేఘం పైన, ఇటు ఇటు ఎర్ర, ఇటు సముద్రం, ఇటు సముద్రం పైన మేఘం, దాని మధ్యలో నుంచి ఇస్రాయేల్ ప్రజలు బాప్తిజం తీసుకుని బయటికి వెళుతూ ఉన్నారు. బాప్తిజం అంటే ఏమనుకుంటున్నారు? బాప్తిజం తీసుకోవటం అంటే మీ జీవితంలో మీరు ఏమనుకుంటున్నారు? అసలు మతంలో దిగడం అనుకుంటున్నారా? మత మార్పిడి అనుకుంటున్నారా? మత మార్పిడి అనుకుంటున్నారా? కానే కాదు, క్రైస్తవత్వం అతను అసలు మతమే కాదు, ఒక పవిత్రమైన ఒక మార్గం. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, మార్గం, నిత్యత్వానికి ఒక మార్గం. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పి ఒక మార్గాన్ని మనకు సరళం చేసిన వాడు సృష్టికర్త అయిన సజీవుడైన దేవుడు. ఆయన చెప్తున్నాడు ఏమని? మోషేకి చెప్పాడు 14:10 ఫరో సమీపించుచుండగా, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి, ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి, ఐగుప్తీయులు మా వెనుక వస్తున్నారు, మిక్కిలి భయపడి భయపడి యెహోవాకు మొరపెట్టిరి మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు, ఐగుప్తులో సమాధులు లేవా? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని, అరణ్యములో చంపడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి, ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి మమ్మల్ని ఇట్లు చేయనేలా, ఇక్కడ చేయడానికి, ఇలా చావడానికి తీసుకొచ్చావా? మా జోలికి రావద్దు, మా జోలికి రావద్దు మోషే. ఐగుప్తీయులకు దాసులు, ఐగుప్తులో పోయి ఆ పాపానికి దాసులుగా ఉంటాం. ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, ఇదే కదా నువ్వు మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చావు? ఈ అరణ్యమందు చచ్చుట కంటే, ఈ అరణ్యంలో చావటం కంటే ఐగుప్తీయులకు, ఐగుప్తులో పోయి ఆ పాపంలో పడి ఆ పాపంలో చావటం వేరు, ఆ కాడి కింద నశించిపోవడం వేరు, అక్కడ చావటం మేలు, ఇక్కడ తీసుకొచ్చి చంపుతున్నావు మమ్మల్ని. వాళ్ళందరూ మాట్లాడితే మోషే ఒక మాట చెప్పాడు, భయపడకుడి, భయపడబాకు, యెహోవా మీకు నేడు కలుగ చేయు, నేడు మీకు చేయబోయే రక్షణను మీరు ఊరక నిలుచుండి, ఊరక నిలుచుండి చూడండి. కొట్టడం చెప్పాలి సంతోషంగా, ఊరక నిలిచి మౌనంగా విశ్రాంతిగా ఊరక ఉండండి, ఊరక ఉండండి. ఆయన చేసే రక్షణ మీరు చూడండి. బాప్తిజం అనేది దేవుడు నీ జీవితంలో ఒక చేసే కార్యాన్ని, నువ్వు బాప్తిజం పొందితే దేవుడి కార్యాన్ని నీ పట్ల దేవుడు చేసేదాన్ని ఊరక నిల్చుని చూడు. దేవుడు చేస్తాడు. నీ పాపం నుంచి విడుదల పొందినప్పుడు నీకు విశ్రాంతి కలుగుతుంది. నువ్వు బాప్తిజం పొందితే ఊరక ఉండే అనుభవం నీకు ఇస్తాయి ప్రాణానికి. శరీరానికి నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసావో, రక్షించబడ్డావో, శరీరానికి నెమ్మది కలిగింది. నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందావో నీ ప్రాణానికి నెమ్మది కలుగు, నీ ప్రాణం నెమ్మదిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. నెమ్మదిగా ఉన్న వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తుంటాయి, ప్రకాశిస్తుంటాయి. నెమ్మది లేని వాళ్ళ ముఖం చూడంగాని వికారంగా ఉంటాయి. దేవుడు అడిగాడు, ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ముఖం చూడగానే గుర్తుపెట్టాడు హాగర్ని. ఏం హాగర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇటు అటు తిరుగుతున్నాను, సైతాన్ చెప్పిన మాట చెప్పి ఇటు అటు తిరుగుతున్నాను. యోబుని శోధించడానికి ఉన్నప్పుడు సైతాన్ కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తుంటే భూమి మీద ఇటు అటు తిరిగి వచ్చానంట. నెమ్మది లేని వాళ్ళు ఇటు అటు తిరుగుతుంటారు, వాళ్ళ ముఖంలోనే కనబడుతుంది రక్షించబడని అనుభవం. వాళ్ళ ప్రాణానికి నెమ్మది లేని స్థితిలో ఉంటారు వాళ్ళు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఊరక నిల్చుండి దేవుడు చేసే రక్షణను మీరు చూడండి,
ఊరకు నిల్చుంటున్నాడు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఊరకు నిల్చుంటు చూడండి. బాప్తిసం పొందిన తర్వాత అప్పటి వరకు ఐగుప్తీయులు వాళ్ళని తరుముకొని వస్తున్నారు. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి వాళ్ళని తరుముకొచ్చేటట్లుగా చేశాడు. వాళ్ళని కానీ పెట్టకుండా ఉంటే వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటిండే వాళ్ళు కాదు. వాళ్ళు తరుముకొని వస్తున్న భయంతో స్పీడ్గా నడిచారు. లక్షల మంది ప్రజలు భయానికి స్పీడ్గా నడిచారు. బయటికి వెళ్ళి వాడావుడిగా నడుస్తున్నారు. మామూలుగా శత్రులు తరుముకొని వస్తున్నారంటే స్పీడ్గా నడవము, లేకపోతే నిదానంగా నెమ్మదిగా నడిచిండేవాళ్ళు. దేవుడు వీళ్ళని త్వరగా ఎర్ర సముద్రాన్ని దాటించడానికి కొరకే వాళ్ళని వెనకబెట్టాడు. వాళ్ళు తరుక్కుంటున్నారు, వీళ్ళు భయపడుతున్నారు, తరుక్కుంటున్నారు, చంపేస్తారేమో, అక్కడ చచ్చిపోండి, ఇక్కడ ఏడుకొచ్చి చావాలా, ఇంతటి మోసం ఏం పని చేసావా, ఎక్కడికి తీసుకొచ్చావని భయపడుతూ పరిగిస్తూ వెళ్తున్నారు. వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. దేవుడు శ్వాసని అన్నాడు, వదిలేడు, గాలి వదిలేడు. ఇట్ట శ్వాస ఇట్ట పట్టుకున్నాడు, ఎర్ర సముద్రం రెండు పాయలయింది. ఇట్ట వదిలేడు, ఎర్ర సముద్రం ఇట్లా అయిపోయింది. వాళ్ళను తరుముకొనుస్తున్న ఫరో సైన్యం జల సమాధి అయిపోయింది. ఓరక నిల్చుండి చూడండి మీరు కార్యం. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ శత్రువు మిమ్మల్ని తరుముకొని వస్తున్నాడో, ఏ శత్రువు మిమ్మల్ని హతమార్చాలని చూస్తున్నాడో, ఆ శత్రువులు అడ్రస్ లేకుండా పోతారు. ఓరక నిల్చుండి చూడండి, ఓరక నిల్చు చూడండి, ఓరక నిల్చుండి చూడండి. శత్రువులు కంటికి కనబడకుండా పోతారు. ఎతికినా దొరకల వాళ్ళు రథాలతో కూడా సముద్రంలో మునిగిపోయారు. అంతకుముందు వాళ్ళు వస్తూ ఉంటే ఆ రథాల యొక్క దుమ్ము పైకి లేస్తే వీళ్ళు ఆ దుమ్మును చూసి భయపడ్డారు. ఇశ్రాయేల్ ప్రజలకి ముందుగాను వెనకగాను పక్కనగాను పైనగా దేవ మేఘస్తంభంగాను దేవుడు వాళ్ళతో ఉన్నాడు కనుక వాళ్ళని వాళ్ళు పొరపాటును కూడా ముట్టుకోవడానికి కూడా దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. మీరు నెమ్మదిగా ఉండడం అంటే బాప్తిస్మ పొందిన తర్వాత దేవుడు చేసే కార్యాలని ఓరక నిల్చుండి చూడండి. మీ కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఫరో సైన్యంలాగా మీరు దాన్ని దాడుతూ ఉన్నారు, తరుక్కుంటా ఉండొచ్చు. వాళ్ళని చూసి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే బాప్తిస్మ పొందారో మిమ్మల్ని తరుముకొని వస్తూ ఉన్న ఏ శత్రువులు కూడా ఇక మీదటను వెతికినా దొరకరు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. నీ బాప్తిస్మ ద్వారా నెమ్మది, ఈ నెమ్మదిలో ప్రవేశించాలని బాప్తిస్మలో పొందిన నీవు దీనిలో ప్రవేశించాలి. ప్రవేశించిన నీవు సంఘంలో చేర్చబడి అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉంటూ నెమ్మదిగా నీ ప్రాణాన్ని ఉంచుకో. నీ ప్రాణాన్ని నెమ్మదిగా పెట్టుకో, హాయిగా నెమ్మదిగా పెట్టుకో. నీ ముఖంలో ఆ పరలోకపు తేజస్సు కనబడుతుంది, పరలోకపు యొక్క తేజస్సు కనబడుతుంది. ప్రశాంతంగా నెమ్మదిగా అంతమంది కొరడాలతో కొడుతూ ఉన్నా, తలకు ముళ్ళ కిరీటం పెడుతున్నా, ముసుగులేసి గుద్దులు గుద్దుతూ ఉన్నా, జుట్టుబట్టు లాగుతున్నా, ముఖం మీద ఉమ్ము వస్తున్నా, ఆయన ముఖములో కాంతి, ఆయన ముఖములో నెమ్మది కలిగిన జీవితం, ఎవ్వరూ ఆయనలో ఒక ద్వేషాన్ని కానీ ఒక పగని కానీ ఒక అసూయని కానీ కార్పణ్యం కానీ ఆయన ముఖంలో చూడలేకపోయారు. ఆయన్ని ఆరాధిస్తున్నాం మనం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆ సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైన దేవుని ఆరాధించేటప్పుడు మనం ఓరక నిలిచింది చూడండి, ఓరక నిలిచి చూడండి. ఎస్ఎన్ గారి ఒక పాటలో ఈ ప్రయోగాన్ని చేశారు, పాడనా చూడనా ఊరకనే నిలచి. అది నెమ్మదంటే చూస్తా ఉండాల. ఎవరెవరెవరెవరు దుమ్ము లేపినా, దుమ్ము లేపుతారు, దుమ్ము దుమ్ముగాళ్ళు దుమ్ము లేపుతారు, గాలిగాళ్ళు గాలి లేపుతారు. అర్థమైందా? గాలి వాళ్ళు అంటారు వాళ్ళు, గాలి వాళ్ళు
గాలోళ్ళు గాలి లేపుతారు, దుమ్ము రేపేళ్ళు దుమ్ము లేపుతుంటారు. చూస్తూ ఉండాలా, కంటికి కనబడకుండా పోతారు వాళ్ళు. నువ్వు ఏం చేయాలి, నువ్వు ఊరక ఊరక ఉండు అంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఊరక ఉండు, ఎందుకు అనవసరమైన టెన్షన్స్. కొంతమంది ఉంటారు నా దగ్గరికి వస్తారు, అన్న ప్రార్థన చేయను, నా మనవరాలు పెళ్లి కావాలన్నా, నా మనవడు పెళ్లి కావాలన్నా, నీకెందుకో కూసుకొని ఖైమా చేపించుకొని పళ్ళు లేవు మెత్తగా మింగు, నీకెందుకు టెన్షను. కొడుకు నిన్ను చూడ్డు, కోడలు నిన్ను కాలుతో కొట్టింది మొన్న, బుద్ధిలే. మళ్ళీ నా కోడలు, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, అల్లుడింటికి పోయి కాలుతో కొట్టించుకొచ్చింది. అల్లుడు కొడితే బయటకు వచ్చి పడింది. నెమ్మదిగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, నువ్వు ఉన్నకాడ నువ్వు ఉండొచ్చు కదా, నీకు వచ్చే ఫిక్షన్తో నువ్వు బతకచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి తిరిగి ఎందుకు తిరగడం, టూరిస్ట్ బస్సులాగా సిటీ బస్సులాగా తిరగడం ఎందుకు. నెమ్మదిగా ఉండు, నెమ్మదిగా ఉండు. వేసన్న పాట పాడుకో, పాడనా అని పాడుకో. మౌనంగా ఎట్ట పాడాలో నాకు అర్థం కావట్లే. మౌనంగా పాడతానంటున్నాడు వేసన్న, మౌనంగా ఎట్ట పాడతాడు నాకు అర్థం కాదు. నోరు తెరవకుండా పాడతానంట, మౌనంగా పాడతాడంట. పాడండి మీరు కూడా, మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. బాప్తిజం పొందండి, బాప్తిజంలో ఉంది నీ ప్రాణానికి నెమ్మది. ఈ నెమ్మదిలో ప్రవేశించు. మూడో కార్యక్రమం, మూడో పాయింట్, యెషయా గ్రంథం 28:11 వచ్చింది. యెషయా గ్రంథం 28:11 వచ్చింది. నిజమే, అలసిన వానికి నెమ్మది, అలసిన వానికి నెమ్మది, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి చెప్పిన వాడు నత్తి వారి పెదవులతో అన్య భాషలతో ఈ జనులతో మాట్లాడు. అయినను వారు విననొల్లరైరి, కావున వారు వెళ్లి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. చూడండి, వీళ్ళకి ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఇదే నెమ్మది, నత్తివాని పెదవులతో అన్ని భాషలతో మాట్లాడుతూ దేవునితో మాట్లాడే అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం, ఇదే నెమ్మది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆనందించే ఆ నత్తివాని భాషలతో పెదవులతో మాట్లాడే రీకర్రా బాబా, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. పరిశుద్ధాత్మతో నింపబడమే ఒక నెమ్మది. ఈ శరీరానికి ప్రాణానికి కాదు, ఆత్మకు కూడా నెమ్మదిరి. భాషలతో మాట్లాడుతూ దేవునితో మర్మములు పలుకుతూ భాషలతో మాట్లాడుతూ దత్తివాణి పెదవులతో, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. ఏది విశ్రాంతి, ఏది నెమ్మది? పరిశుద్ధాత్మలో ఆనందించటమే నీ జీవితానికి నెమ్మది. ఈ నెమ్మదిలో నువ్వు ప్రవేశించాలా. చాలామంది ఉంటారు పరిశుద్ధమ్మ పరిశుద్ధయ్య అని పేరు పెట్టుకుంటారు, పరిశుద్ధాత్మ ఉండదు, కదిలిక ఉండదు, భాషలతో మాట్లాడే అనుభవం ఉండదు, దేవునితో మర్మములు పలికే అనుభవం ఉండదు. ఆత్మ దేవునితో ఆలింగనమై దేవునిలో ఆనందించే అనుభవం, పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం చాలామందికి ఉండదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నెమ్మది కలిగిన ఒక అనుభవాన్ని దేవునికి ప్రసాదిస్తాడు. ఇప్పటివరకు పరిశుద్ధాత్మను పొందకపోతే ఇప్పుడైనా నువ్వు అడుగు. పరిశుద్ధాత్మ విశ్వసించమని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు. విశ్వసించమని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు. అడివని అడిగిన వానికి ఇస్తానన్నాడు. పరిశుద్ధాత్మను నిన్నంటే అడిగితే ఇస్తాడు. ఇది వాగ్దానం. సర్వ శరీరాల మీద నా ఆత్మను కుమ్మరిస్తే, శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరి మీద అడిగితే ఇస్తాడు. తట్టుడి తెరవబడును, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును. మీరు అడగండి, ఇస్తాడు.
ఆ పరిశుద్ధాత్మలోకి వస్తే ఎక్కడ లేని నెమ్మదిని అనిపిస్తావు. ఆ పరిశుద్ధాత్మలోకి వచ్చేస్తే ఆ నెమ్మది, దేవుడు నెమ్మదిలో నువ్వు ప్రవేశిస్తున్నావు. నెమ్మదిగా ఉంటుంది నీ ప్రాణం, ఆత్మ, శరీరం. ప్రాణానికి, శరీరానికి, ఆత్మకి నెమ్మదిని ప్రసాదిస్తాడు. సంఖ్యాకాండం 10:33 ఇంకొక నెమ్మది మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండం 10:33 వారు యెహోవా కొండ నుండి ప్రయాణము చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. నిబంధన మందస్సు ముందు వెళుతూ ఉంది. ఎందుకు వెళుతుంది? విశ్రాంతి స్థలం చూడడానికి వరకు వెళుతూ ఉంది. తలెత్తిన సైజు. దీన్ని అంటారు నడిపింపులో ఉన్న విశ్రాంతి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. దేనిలో విశ్రాంతి? నడిపింపులో ఉన్న విశ్రాంతి. నువ్వు నడిపింపుకు లోబడితే నీకు ఎక్కడలే నెమ్మది. దేవుడు పగలాను ఊరికి వెళ్ళు అన్నాడు. నడిపింపు పో అంటే వెళ్ళిపోవాలా. నేను వెళ్ళాను అన్నావనుకో, నువ్వు అడుగుపెట్టిన ఓడలో అల్లకొల్లోలం, సముద్రంలో చెలరేగుతుంది తుఫాను. నువ్వు అడుగుపెట్టున్నావు కనుక అక్కడ వాళ్ళు తినే తినుబండారాలన్నీ సముద్రంలో విసరగొట్టాల్సి వచ్చింది. చివరికి అందరు ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థన చేసుకుంటా నడిపింపులో లేనివాడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళనోడు. నిద్రపోతు, తిండిపోతు, వగరపోతు, ఆంపోతు. చాలా పోతులు ఉన్నాయి. నడిపింపులో లేని పోతులు చాలా ఉన్నాయి. నడిపింపులో నెమ్మది ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. అది ఎడారైనా సరే, ఎడారిలో 40 ఇస్రాయేల్ ప్రజలను నడిపించుకుంటూ వెళుతున్న ఆ నిబంధన మందసం విశ్రాంతికి స్థలం చూస్తుంది. నడిపింపులో కూడా నెమ్మదిని దేవుడు నీకు ప్రసాదించును గాక. చాలామంది సేవకుని వస్తారు, వాళ్ళకి కలవరం, నెమ్మది ఉండదు వాళ్ళకి. కొంచెం కూడా వాళ్ళ జీవితంలో నెమ్మది ఉండదు. ఏంట్రా కథ అంటే నడిపింపుకు లోబడరు. నడిపింపులో కొన్నిసార్లు నీకు చూసేదానికి నీకు అది చాలా బాధకరంగా ఉండొచ్చు. నడిపింపులో అది బాధకరంగా ఉండొచ్చు, నిన్ను హింసించినట్టుగా ఉండొచ్చు. చూడండి, దేవుడు నీ కొడుకును నాకేని అబ్రహాముకు చెప్తే ఆ నడిపింపు కథను లోబడి, దేవుని మాటకు లోబడి తీసుకెళ్లి చేతులు కడుతూ ఉంటే ఎందుకు నాన్న కట్టేవని అడగలేదు? వాడికి ఎంత బాధ ఉంటుంది? ఇన్ని వాగ్దానాలు చేసి నన్ను చంపేస్తున్నాడని అతనికి ఎంత బాధ ఉంటుంది? ఇదే నేను వచ్చిన నడిపింపు, ఇదే ఈయన దేవుడు, ఇటువంటి దేవుడా? నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చి నన్ను కోరుకు ప్రాణం తీయమంటాడా? నడిపింపులో కొన్నిసార్లు ప్రాణం తీస్తున్నట్టుగానే ఉంటుంది. నీ ప్రాణాన్ని ఎవరు తీరు? ఎవరిని ప్రాణాన్ని తీరు? నీ బుద్ధులు ఏంటో తెలియడానికి వరకు చేతులు కట్టమంటాడు, కట్టెల మీద పెట్టి పడుకోబెట్టమంటాడు, కత్తి తీసి ఈరా అంటాడు. నడిపింపది నడిపింపు కత్తి ఆగు పక్కది, అదిగో అదిగదిగో పొట్టేలు ముళ్ళ పొదలు ఇరుక్కుందా అని తీసుకొచ్చి బలి అంటాడు. ఊరక నిలిచి చూడాలి దేవుడి కార్యాలని నెమ్మది పొందడానికి కొరకు. నడిపింపులో ఒక ఎక్కడ లేని నెమ్మది ఉంటుంది. చాలామంది నాకు తెలుసు సేవకు వచ్చిన వాళ్ళు నడిపింపులో లేరు. కొంతమంది నడిపింపులో ఉండరు. 12 యూదా ఇస్కరియోతు యేసు ప్రభువు నమ్ముకోవాలనుకోలేదు, అమ్మలేదు వెండి నాణ్యాలకి. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నడిపింపు లేకుండా. వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియకుండా నిబంధన మందసం విశ్రాంతి స్థలాన్ని వెతుకుతూ ఉంటే విశ్రాంతి లేని బ్రతుకుల్లో, నెమ్మది లేని జీవితంలో వెళ్ళమన్న దగ్గరికి వెళ్లకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళి చాప కడుపులోకి వెళ్ళి చాపకు ఉపవాసం పెట్టి ఈయన అప్పుడు పెద్ద భక్తుడు అయిపోయాడు. కొంతమంది జీవితాలు నడిపింపుకు లోబడిన వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. వాళ్ళు అడుగుపెట్టిన ఇంట్లో నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు.
నడిపింపులో ఒక నెమ్మది, ఎక్కడ లేని నెమ్మది. నీటి కొరకు, నీళ్ల కొరకు కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు బండలో నుంచి నీళ్లు, జీవ జల రాసులు పారజేస్తాడు. లక్షల మంది జనానికి దేవదూతలు తినే ఆహారాన్ని కుమ్మరిస్తాడు. ఆమేన్, ఆమేన్. నడిపింపులో నెమ్మది. నువ్వు విశ్రాంతిలో ప్రవేశించావంటే నువ్వు నడిపింపులో నెమ్మదిని పొందాలి, విశ్రాంతిని పొందాలి. నడిపింపులో విశ్రాంతి. చూడండి, భార్య భర్తలు ఉంటారు, మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటాడు వాడు, నేను వెళ్తా అంటాడు, నేను వెళ్ళొద్దు అంటు, నేను వెళ్తా అంటాడు, వెళతానని చెప్పి వెళ్తుంది. వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన మనిషి అంత ఉండదు, వాడి మాట కాదని నేను వచ్చాను, మరలా అక్కడికి పోయి రెండు రోజులు వెంటనే వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందంటే పోవాలని అనిపించింది వెళ్ళిపోయింది, రావాలనిపించింది వచ్చేస్తుంది. అర్థమైందా? చెప్పిన మాట ఇంటి కుటుంబాల్లో నెమ్మది ఎందుకు ఉండదంటే నడిపింపుకు లోబడినప్పుడే కుటుంబాల్లో నెమ్మది. మనకి నెమ్మది ఉండదు, భర్తకైనా భార్యకైనా ఒక నడిపింపు. జీవితం అనేది ఒక నడిపింపుతో సమానం. దేవుడు నడిపించే నడిపింపు అది, ఒకరినొకరు అర్థం చేసుకుని నడవాల్సిన అనుభవం అది. ఒకే బండికి రెండు ఎద్దులు కడితే ఒకే నడతలో నడిస్తేనే నెమ్మది. అటదొడ్డాలుగా నడిస్తే బండి కింద పడుతుంది, నడిపింపు లేని బతుకు అవుతుంది, విశ్రాంతి లేని జీవితం అవుతుంది. నడిపింపులో ఎంతో నెమ్మది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఎంతో నెమ్మది. హల్లెలూయా, అలే గట్టి చెప్పండి, హల్లెలూయా. నడిపింపులో నెమ్మది, నడిపింపులో నెమ్మది. మాకంటే పెద్దవాళ్ళు మమ్మల్ని నడిపించేటప్పుడు ఆ నడిపింపులో ఎంత నెమ్మదిని మేము అనుభవించామో. ఏమీ లేని దగ్గర పోయి అడుగుపెట్టినప్పుడు దేవుడు మనతో ఉండి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ముందుకు ఎందాం. ఎన్నో కార్యక్రమాలు మా కళ్ళతో చూసాం. ఆ నడిపింపులో ఉన్న నెమ్మదిని, విశ్రాంతిని మేము అనుభవించాం, అనుభవించాం, అనుభవించి చెప్తున్నాం. నడిపింపులో ఎంతో విశ్రాంతి కలుగుతుంది, ఊహకందనంత విశ్రాంతి. నడిపింపులో, దేవుని యొక్క నడిపింపులోను ఉంటే నీకు విశ్రాంతి సమృద్ధిగా దొరుకుతుంది. ఇంకొక వాక్యం చెప్పు, చదువుకుందాం. మత్తయి సువార్త 11:29 చదువుకుందాం. నేను సాత్వికుడను, నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. చెప్పడండి గట్టిగా. అది నడిపింపులో విశ్రాంతి, ఇది దేవుని చిత్తములో విశ్రాంతి. నువ్వు దేవుని చిత్తం ప్రకారం నడుచుకుంటే నీకు విశ్రాంతి, దేవుని చిత్త ప్రకారం నడిస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది. దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే ధిక్కరిస్తావో, దేవుని చిత్తం నీ పట్ల ఉన్న చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే అతిక్రమిస్తావో, యెషయా అంటున్నాడు నీ చిత్తం నాలో జరగాలి అన్నాడు. చెప్పండి, నీ చిత్తము, నీ చిత్తమే జరుగునుగాక. ఆమేన్. దేవుని చిత్తానికి నువ్వు లోబడితే నువ్వు ఎక్కడ లేని విశ్రాంతిని అనుభవిస్తావు. దేవుని చిత్తానికి నువ్వు లోబడితే విశ్రాంతిని అనుభవిస్తావు. ఎంత నెమ్మదిగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారంటే అది దేవుని చిత్తములోనే, అది మన జీవితంలో సమర్థవంతంగా మనల్ని నెమ్మదిని విశ్రాంతిని ఇవ్వగలదు. దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు మనకు ఎక్కడ లేని విశ్రాంతి దేవుడు మీకు ఇస్తాడు, ఇస్తాడు. ఎక్కడ లేని నెమ్మది విశ్రాంతిని అనుభవించాలంటే నిశ్చయముగా నీవు ఏమంటావు, నీకు దేవుని చిత్తం చెప్పండి. దేవా, నీ చిత్తం నాలో జరగాలి. చాలామంది వాళ్ళు అనుకున్నట్లుగా జరగాలనుకుంటారు. సేవకు వచ్చినోడు కూడా కొంతమంది ఎందుకు వెళ్ళిపోతారంటే
వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు కాబట్టి వెళ్ళిపోతారు. చాలామంది పెళ్లి చేసుకుని ఎందుకు విడాకులు తీసుకుంటారంటే వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు కాబట్టి విడాకులు తీసుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగా జరగాలి. ఈ మధ్య ఒక భార్య భర్తలు వచ్చారు. ఏంటంటే వాడు అంటాడు, నా మాట వింటలేదండి అంటాడు. ఆ అమ్మాయిని నేను అడిగితే, నేను ఇంటికాడి నుంచి వచ్చేటప్పుడే మా చిన్నమ్మ, మా అత్త, మా వదిన వీళ్ళందరూ వాడు చెప్పిన మాటే వింటే ఇక నువ్వు వాడు చెప్పిన మాట వింటానే ఉండాలా, పొరపాటుని వినబాకని చెప్పి పంపించాడంట. నువ్వు చెప్పినట్టు వినాల, వాడు చెప్పినట్టు వినబాకని చెప్పి పంపించారంట. అందుకని వాడు చెప్పిన మాట వింటంలే. నా దగ్గరకు వచ్చింది ఈ కేసు. నేను అన్నాను, అటు చెప్పేవాళ్ళందరూ అర్థమైందా, భర్త మాటలు వినరు. భర్తల మాటలు విన్నవాళ్ళందరూ నీకు అట్టే చెప్తారు. భర్త మాటకు లోబడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 6 సంవత్సరాల పిల్లలు లేరు. భర్త మాట వినింది, దేవుడు గర్భాన్ని తీర్చాడు. మూర్ఖం వాళ్ళు ఉంటారు కొంతమంది, భర్త మాట వినరు. నేను చెప్పినట్టు నువ్వు వినాలా, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకన్నా విన్నా. చిత్తం, దేవుని చిత్తం నీలో జరగాలని నువ్వు ఎప్పుడు, నువ్వు నీ జీవితంలో దేవుని చిత్తం జరగాలి. నీ నువ్వు అనుకున్నట్టుగా జరగదు. నేను అనుకున్నట్టుగా జరిగితే దేవుడు ఎందుకు ఇక్క? దేవుని చిత్తం నాలో జరగాలి. నేను అనుకున్నట్టు జరిగితే అట్లా దేవుని చిత్తం నాలో జరగాలి. దేవుని చిత్తం మనలో జరిగినప్పుడు అది మనకు ఎక్కడ లేని విశ్రాంతిని దేవుడు మనకు దయచేస్తాడు. విశ్రాంతి ఇప్పుడు పాడుకోవచ్చు ఆ పాట. ఎన్ని తలచినా పాడండి, ఏది అడిగినా. ఇది పాడుకుంటా ఉండండి ఈ వారమంతా మర్యాదగా. మర్యాదగా ఈ పాట పాడుకుంటున్నాడు. దేవుని చిత్తానికి లోబడండి, అప్పుడు మీకు విశ్రాంతి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక 2 మాటలు. ప్రకటన గ్రంథం 21:3. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురముండును, వారితో ఆయన కాపురముంటాడు. వారు ఆయన ప్రజలయుందురు, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై, దేవుడు తానే ఆ వాళ్ళ దేవుడై ఉంటాడు. వారికి తోడయుండును, తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, వారి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడుస్తాడు. మరణం ఇక ఉండదు, మరణం దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మొదటి సంగతులు మొదటి రోగం ఉండదు, వ్యాధి ఉండదు, బాధలు ఉండదు, దుఃఖం ఉండదు, ఎక్కడ లేని విశ్రాంతి. నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును ఆయన తడుస్తాడు. ఆయన మీతో కాపురం, మీతో మనతో ఉంటాడు. ఆయన మనతో మనం ఉంటాం. దేవునితో మన ప్రతి బాష్ప బిందును తుడుస్తాడు. ఇంత నెమ్మది దేవుడు ఇస్తాడు, ఇంత విశ్రాంతి నీకు ఇస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. మరణంలో ఉన్నవానికి, రోగంలో ఉన్నవానికి నెమ్మది ఉంటుందా? ఉంటుందా? ఉండదు. రోగం ఉండదు, బాధలు ఉండవు, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఇవేమీ ఉండవు. ఎంత నెమ్మది. ఇక యుగ యుగాలు ఇక దేవునితో ఆనందంగా ఉండడమే. ఎంత ఆనందమైన జీవితం. నువ్వు దానిలో ప్రవేశించాలంటే వీటిని అనుభవిస్తే దానిలో ప్రవేశిస్తావు. నీ కన్నీటిని తుడుస్తాడు దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నా కన్నీటిని ఎవరు తొడవలేదు అని. నువ్వు బాధపడచ్చు, నా కన్నీటిని తొడవలేదు అనుకుంటున్నావు. నా కన్నీళ్ళు తొడవట్లేదని నువ్వు అనుకోవచ్చు. ఆయన నీ కన్నీటిని తుడుస్తాడు, ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడు. నీ ప్రతి నీ కన్నీటి బుట్టును ఆయన బుడ్డిలో దాచి ఉంచుతాడు. అందుకని అనవసరంగా ఏడవకూడదు. దేనికంటే దానికి ఏడవకూడదు. కన్నీటికి చాలా విలువ ఉంది. నీ కన్నీళ్ళు నేను చూశాను అంటున్నాడు దేవుడు. నీకు నెమ్మదిని నేను ఇస్తాను అంటున్నాడు. నీకు రోగం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ప్రలాపం లేదు. ఇంకా అది ఉండదు, అది గతించిపోతుంది యుగ యుగాలు నాతో ఉండడమే. నీ నెమ్మదిలో ప్రవేశించిన వాడు ఈ నెమ్మదిలో కూడా ప్రవేశిస్తాడు. ఈ నెమ్మదిలో నీకు ప్రవేశిస్తాడు.
అదే ప్రకటన గ్రంథం 3:21 ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ప్రకారం జయించినవాడు నాతో కూడా నా సింహాసనమందు కూర్చుంటాడు. లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, మరణాన్ని జయించిన యేసుప్రభు చెప్తున్నాడు. ఎవడైతే ఈ లోకంలో శరీరాన్ని, పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయిస్తాడో, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు నా సింహాసనం మీద వాళ్ళు కూర్చుంటారు. యుగ యుగాలు నెమ్మది సింహాసనం మీద ఆయన వరుడు, మనం వధువు. ఆయన పక్కన కూర్చుని విశ్రాంతినివ్వడానికి కొరకే ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా చెప్పండి, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ ప్రాణానికి, నీ శరీరానికి నెమ్మది. నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో నీ శరీరానికి నెమ్మది. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో నీ ప్రాణానికి నెమ్మది. నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావో నీ ఆత్మకి నెమ్మది. నువ్వు ఎప్పుడు నడిపింపులో లోబడతావో నీకు ఎక్కడ లేని నెమ్మది. నడిపింపులో నెమ్మది, దేవుని చిత్తం చేయడంలో నెమ్మది, నిత్యములో యుగ యుగాలు ఉండే అనుభవం, నిత్యములో యుగ యుగాలు. అక్కడ దుఃఖం లేదు, కన్నీళ్ళు లేదు, ప్రణాపం లేదు, వేదన లేదు, ప్రయాసాలు మాని నెమ్మది పొందుతున్నారు అంటాడు. వారి ప్రయాసములు మాని ఇప్పుడు హాస్పిటల్లో పోండి అంటుంటాడు ఒకడు, ఈ పక్కన ఇంకో పక్కన చూస్తే ఇంకొక ఏరిపోయిన పడుతుంటుంది, ఇటు పక్క చూస్తే ఇంకొక మూలి కనబడుతుంటుంది, ఇటు పక్క చూస్తే కాలు ఇటు కట్టుంటారు, దానికి ఇన్ని బోల్ట్లు వేసి ఉంటారు, ఇటు పక్క చూస్తే ఇంకొక ఇంకో ఎక్కడే ఎక్కడికి పోయినా ఇదే బాధ. నిత్యత్వంలో యుగ యుగాలు, ఇక దుఃఖం లేదు, మరణం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, కన్నీళ్ళే లేవిక. ఈ విశ్రాంతిలోని ప్రవేశించదమన్న ఈ విశ్వాస, ఈ నిత్యత్వంలోనికి ప్రవేశించదమన్న ఈ విశ్రాంతిని ఎవడైనా తొలగిపోతాడేమో జాగ్రత్తగా చూసుకోండి. యుగ యుగాలు దేవునితో ఉండే అనుభవాన్ని ఎవడైనా కోల్పోతాడేమో వాళ్ళని వాళ్ళు చూసుకోండి. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి ప్రవేశిస్తామన్న ఆ నిత్యత్వంలో యుగ యుగాలు దేవునితో ఉండే అనుభవాన్ని ఎవడైనా కోల్పోతాడేమో జాగ్రత్తగా చూసుకోండి. 6 రోజులు పనిచేసి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. నువ్వు కూడా నీ జీవితంలో ఈ విశ్రాంతిలోని ప్రవేశించి నెమ్మదిని, విశ్రాంతిని చక్కగా దేవుని సన్నిధిలో హాయిగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండే అనుభవాన్ని నీకు కావాలా? నువ్వు రక్షణ కాపాడుకో, నీకు దేవుడిచ్చిన రక్షణ కాపాడుకో. నువ్వు ఇచ్చిన బాప్తిసం పొందావు కదా, ప్రభు వల్ల పాలు పప్పులు పొందు ఉండవు, వెళ్ళిపోబాక. ఇది తీసుకున్నవాడు, ఇది తిని తాగువాడు, నిత్య జీవం గలవాడు, మరణమును రుచి చూడడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, వాడు నావాడు, నడిపింపులో ఉన్నవాడు నావాడు, దేవుని చిత్తం నా వాళ్ళు, దేవుని చిత్తం చేసేవాళ్ళు ఆయన బిడ్డలు. ఆయన కన్నీళ్లు తుడిచి మనకు నెమ్మదినిస్తాడు, తన కవిగిల్లో మనల్ని దాచుకుంటాడు. ఆహా, అది తలుచుకుంటేనే, ఊహల్లో ఊహిస్తేనే అది. ఆ విశ్రాంతిలోకి ఎప్పుడు పెడదామా, ఎప్పుడెప్పుడు ఆయన కవిగిల్లో తల దాచి అలా ఒరిగిపోదామా అని ఆశ కలుగుతాం. మోకరించండి, నిలువు మొక్కలు ఎక్కడున్నాడు అక్కడ నిలువు మొక్కలు, 2 చేతులపై. దేవుడు చెప్తున్నాడు, నా విశ్రాంతిని నువ్వు ప్రవేశిస్తే నిత్యములో యుగ యుగాలు ఆయనతో జీవించే అనుభవం నీకు దేవుడు ప్రసాదించబోతున్నాడు. రక్షించబడ్డావా? బాప్తిస్మం పొందావా? రక్షించబడితే నీకు నెమ్మది, బాప్తిస్మం పొందితే నీకు నెమ్మది, పరిశుద్ధాత్మను పొందితే నీకు నెమ్మది. ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో నడిపించబడితే నీకు నెమ్మది, ఆయన చిత్తం చేయడం నెమ్మది. యుగ యుగాలు
కన్నీళ్లు లేని రాజ్యం, దుఃఖము లేని రాజ్యం, దుఃఖము లేని రాజ్యం, వేదన లేని రాజ్యం, వేదన లేని రాజ్యం, తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం, యుగ యుగాలు దేవునితో ఉండే ఆ విశ్రాంతి ఎవడు చేయిస్తాడో, ఎవడు చేయిస్తాడో. నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు వాళ్ళు కూడా నా సింహాసనం కూర్చొని విశ్రాంతి అనుభవిస్తాను, నెమ్మది పొందుతారు, దీనిలో నుంచి తప్పిపోతారేమని జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఎవరు తప్పిపోకూడదు. వాక్యం తేట తెల్లగా చెప్తుంది, ఈ విశ్రాంతిలో ప్రవేశించిన నీవు నెమ్మది పొందు, విశ్రాంతి పొందు. రెస్ట్ ఇస్ ది బెస్ట్ అన్న విశ్రాంతి నీ జీవితానికి ధన్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తాయిన సన్నిధిలో, రెండు చేతులు పైకెత్తాయిన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమా స్వరూపి స్తోత్రం తండ్రి. మొదటి ఆరాధనలు తండ్రి, ఇంతవరకు ప్రభువా ఈ దాసిన ద్వారా మా ఒక్కొక్కరితో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభువా మాది మాకు అనుగ్రహించిన ఈ ఉపదేశం కొరకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీ మాటలు జాగ్రత్తగా విని దాని ప్రకారంగా చేటుకు తండ్రి సహాయం చేయండి. మారు మనసు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధాత్మకు లోబడి దేత కలిగి అయ్యా మీ చిత్తం నెరవేర్చి అయ్యా మీ రాజ్యం కొరకు ఎదుర్చు చేటుగా భయంతోనూ వణుకుతోనూ మా సంరక్షణ కొనసాగించుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయండి తండ్రి. ఒక్కరు కూడా నష్టమైపోకుండా, వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి, సహాయం చేయండి నాయన. దేవమా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు వాక్యం చెప్పిన మీ దాసుని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ బిడ్డ నాయన చెప్పిన ప్రతి మాటను అలాగే నెరవేర్చి మా జీవితంలో మీ రక్షణ సంపూర్తి చేసుకుంటూ సహాయమని అడుగుతున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, నమ్మదగిన వాడా. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా తండ్రి కనికరించు, కనికరించు. అంతవరకు తండ్రి మమ్మల్ని జాగ్రత్తగా మా రక్షణ కొనసాగించుకుంటూ సహాయం చేసి బలపరిచి దీవించి మేమైన రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచమని యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కూటానికి వచ్చిన బిడ్డ అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి మై పొందమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం, సంతోషం మనకు, సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్యమైన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.